Mira. సర్పంచ్ సార్ మంచిలాడు ఇచ్చినటువంటి మహనీయుడు మాట్లాడతారు. మరి ఇట్లాంటి ఒప్పుకుంటున్నారు, అప్పుడు ఒప్పుకున్నారు, తర్వాత 18 నెలల వరకు వాళ్ళు జ్యోతిరావు పూలే గారి యొక్క వారసులు, అదే విధంగా బాబు జగజీవన్ రామ్ గారి యొక్క వారసులు. సభావేదికను అలంకరించిన పెద్దలందరికీ, అన్నారం గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రాంతం నుంచి పెద్ద పెద్ద మనుషులు, ఈ ప్రాంతము యూపీ గవర్నర్ పుట్టించిన ప్రాంతం, ఒరిస్సా గవర్నర్ మారుమూల ప్రాంతము గతంలో ఒక ఆమ్లెట్ లాగా ఉండేది. నేను ఇక్కడ ఉన్నప్పుడు దీనికి ఒక గుర్తింపు వచ్చే విధంగా ఎన్ఆర్ఎస్ఏ నేషనల్ రిమోట్ స్టేషన్ ఏజెన్సీ నేను ఇక్కడ వచ్చిన తర్వాత వచ్చింది. 30 ఏళ్ళ కింద నేను 35 ఏళ్ళ కింద 36 ఏళ్ళ కింద ఇక్కడ రావడం జరిగింది ADTOలా. అదేవిధంగా ఇవాళ నేను ప్రత్యేకంగా ఇవాళ వచ్చిన వాళ్ళు చాలామంది పెద్దలు, నిన్న అక్కడ ప్రోగ్రాము ముందు మాట్లాడియడం, తర్వాత ప్రోగ్రామ్ ఇనాగ్రేషన్ పెట్టిండు, ఇప్పుడు చాలా మంచి పని చేశారు. మొట్టమొదలు అన్వీలింగ్ ఆఫ్ ది స్టాచ్యూ, తర్వాత మాటలు, మాటలు ముఖ్యం కాదు. ఇప్పుడు ఇక్కడ ఒక టైంకి అనుకున్న టైం కంటే లేట్ కూడా ఇబ్బంది కాకుండా ఉండాలని అందరూ చేసినందుకు నేను ఎమ్మెల్యే గారు కూడా చేరుతుండే, ఆయన అనుకోకుండా తిరుపతిలో ఎల్లపైపోయిండని రాలేకపోయిండని బాబాని చెప్తా ఉండే. నేను ప్రత్యేకంగా ఇష్ట వేదిక మీద ఉన్న సోదరులకు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వారసులందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ముఖ్యంగా ఏ స్పిరిట్తోనైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిండో ఒక కాల్ ఏంది, 1 ఎడ్యుకేట్ ఎడ్యుటేట్ ఆర్గనైజ్. ఎడ్యుకేషన్ లోపల ఇవాళ బాబాసాహెబ్ గారు 3 డాక్టరేట్లు ఉంటే 4 ఇంక్లూడింగ్ ఉస్మానియా, ఇప్పుడు 5-6 వరకు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు బడుగు బలిగిన వర్గాల వరకు. అదేవిధంగా ఎడ్యుకేషన్, ఏ ఎడ్యుకేషన్ కన్నా మొట్టమొదలు ఉండేది ఎవరు, మనవాళ్ళే, అవునా లేదా? అదే ఇక ఆర్గనైజేషన్ కానీ వచ్చకాలు 0. ఇవాళ ఆర్గనైజ్డ్గా ఉంటే ఇది నేను ఇచ్చిన కాల్ కాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన కాల్ చెప్తున్నా. వేర్ వీఆర్ ఫెయిల్డ్, ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ అంటే అందరం కలిసి ఉండి కలిసి మెలిసి ఉండి ముందుకు పోవాలి. ఏ ఇష్యూనైనా అచీవ్ చేయాలంటే మనమందరం ఒక యూనిట్గా ఉండాలి. దేవుళ్ళు 3, మనమందరం దేవుళ్ళు మొక్తం, కానీ కనబడరాదు, కానీ కనబడే దేవుళ్ళు 1 నలుగురు ఉన్నారు మనకు. ఒకరు మహాత్మా గాంధీ, 2 ఆయన బాబు జగజీవన్ రామ్, అంబేద్కర్, పూలే, వీళ్ళు మనకు స్ఫూర్తి, బడుగు బలిగిన వర్గాలకు ఒక స్ఫూర్తి.
పూలే గారు చదువు నేర్చుకోమన్నాడు, అంబేద్కర్ గారు కులాలు లేవు రెండే కులాలు అన్నాడు, బాపూజీ స్వతంత్రం తెచ్చాడు. అయితే ఇటువంటి మన భారతదేశంలో ఇంకా కొంత కుల వివక్ష పల్లెటూళ్ళలో నడుస్తుంది. ఉదాహరణకు నా చిన్నతనంలో ఎస్సీ వాడకపోతే ఇంట్లో అడుగు పెడితే నీళ్ళు చల్లుకునే వాళ్ళం, నేను కూడా చల్లుకున్నా అని ఆనాడు పరిస్థితి. ఒక 50 ఏళ్ళ కింద ముచ్చట చెప్తున్నా, అంటే రెండే కులాలు స్త్రీ పురుషులు అని ఆనాడు కులవృత్తులు చేసిన మూలంగా కులాలను ఏర్పాటు చేసి మనోళ్ళను దూరం పెట్టినటువంటి సంఘటనలు ఆ రోజు. కొంత అగ్రక వర్ణాలు అనుకోండి, బ్రాహ్మణులు అనుకోండి, మిత్రులారా ఇప్పుడు అది లేదు. ఎందుకు చెప్తా ఉందంటే మన వాళ్ళు బడుగు పనిగిన వలగాళ్ళు ఆనాడు చదువుకు దూరంగా ఉన్నారు. తర్వాత నీట్నెస్ అంటే స్నానం చేసే విధం కానీ బట్టలు కట్టే విధం కానీ ఆ పనిల బడి దూరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు అది లేదు. ఈరోజు బడుగు బలహీన వర్గాలు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ బ్రహ్మాండంగా వేరే కులాలకు ధీటుగా మనం పోతున్నాం. కానీ కొంత విద్యకు దూరంగా ఉన్నాం. మన ఎస్సీలు అనుకోండి, ఎస్టీలు అనుకోండి, బీసీల కొన్ని కులాలు విద్యకు దూరంగా ఉన్నాం. మరి ఆ నాయన తిండికి తిండి లేదు, మరి అతను మరి ఇంట్లో దీపం లేకుండా లైట్ కింద ఎక్కడో ఎక్కడో దూరంగా ఒక లైట్ ఉంటే చదువుకున్నటువంటి మహానుభావుడు. ఈరోజు ఆయన రాసిన రాజ్యాంగం యావత్ భారతదేశంలో ఆ రాజ్యాంగాన్ని మనం నిర్వహిస్తున్నాం. ఇలా అటువంటి మహానుభావుడు ప్రపంచమే గుర్తించింది, మరి ప్రపంచమే చెప్పింది ప్రపంచంలో అతి గొప్ప మేధావి ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పేసి ఈరోజు ఎక్కడైతే తాను చదువుకున్నటువంటి అమెరికా కొలంబో యూనివర్సిటీలో ఈరోజు నాలెడ్జ్కు విజ్ఞానానికి ప్రతీక ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి అనేక మంది పెద్దలు మనకు చెప్తారు అంబేద్కర్ యొక్క చరిత్ర ఏందనేది. ఎందుకంటే ఈ దేశం మరి విదేశీ యొక్క పాలన ఉన్న సందర్భంలో మరి భారతదేశం యొక్క అస్తిత్వం కోల్పోయి మన యొక్క ఆత్మను కోల్పోయి ఈ దేశంలో ఒక వివక్ష జరుగుతున్న సందర్భంలో ఈ దేశంలో అంటరానితనం ఉన్నటువంటి సందర్భంలో మరి జన్మించినటువంటి అంబేద్కర్ గారు మరి ఆ అవమానాలను భరిస్తూ మరి ఆ రోజు సమాజంలో చూపించినటువంటి వివక్షను భరిస్తూ మరి కేవలం చదువు అనేటటువంటి ఒక ఆయుధంతో మరి ఈ రోజు మనందరం పూజలు అందుకుంటున్నాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదరణ ఉన్నటువంటి నాయకునిగా ఉన్నాడు అంటే అది చదువు కారణంగానే చెప్పేసి ఈరోజు మనందరం కూడా ఘంటాపథంగా చెప్పుకోవచ్చు. మిత్రులారా, మరి ఇక్కడ అనేక మంది యువకులు ఉన్నారు, మనందరం కూడా చాలా చిన్న చిన్న విషయాలకు, ఎందుకంటే మేము కాలేజీలు నడుపుతా ఉన్నప్పుడు చాలా మంది విద్యార్థులు వచ్చినప్పుడు ఫస్ట్ ఇయర్ చదివిన ఆయన సెకండ్ ఇయర్కి వచ్చే ముందు ఏం చెప్తారంటే మా నాన్న ఇంట్లో కష్టాలు ఉన్నాయి, మా వ్యవసాయ కుటుంబం ఉంది, ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి చదువు మధ్యలో బంద్ చేస్తూ ఉంటారు. వాస్తవంగా మరి అంబేద్కర్ చదువుకున్న సందర్భంలో క్లాస్ రూమ్ లో కూడా రాణించేటటువంటి పరిస్థితి కాదు. ఆ రోజు అంటరాని కారణంగా మరి చాలా అవమానాలను భరిస్తూ అయినా కూడా ఒక ఈరోజు మరి ఒక మేధావిగా ఎదిగాడు అంటే చదువు. అందుకోసం మనందరం కూడా మీ అందరిని కోరుతా ఉన్నాను. మరి అంబేద్కర్ గారు అనేక రకాలైనటువంటి మనందరికి తెలుసు, ఒక ఒక ఆర్థికవేత్త, ఒక పొలిటీషియన్, ఒక సామాజిక రిఫార్మర్, మరి ఒక మేధావి. ముఖ్యంగా ఈ యొక్క భారతదేశం ఈరోజు మనం ఏదైతే మరి సామాన్యులు సైతం ఒక గొప్ప పదవులు రాగలుగుతున్నారు అంటే అది అంబేద్కర్ గారు మన యొక్క రాజ్యాంగం ఇచ్చినటువంటి మరి భిక్ష, రాజ్యాంగంలో పొందుపరచినటువంటి మరి అంశాల కారణంగానే ఒక సామాన్య కుటుంబం వచ్చినటువంటి ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్రపతి కూడా మరి కోవింద్ గారు కూడా దేశానికి రాష్ట్రపతి కాగలిగారంటే అది ఆ యొక్క అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి భిక్ష అని చెప్పేసి మనం అందరం కూడా గుర్తించుకోవాలి. ఆ రోజు సావు మహారాజ్ గాని, మహాత్మా జ్యోతిరావు ఫూలే గాని, ఆయన శిష్యుడైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గాని ఏదైతే చెప్పారో, మీరు చదువుకుంటేనే ఈ దేశం బాగుపడుతుంది, మీరు చదువుకుంటేనే ఏం జరుగుతో సమాజంలో తెలుస్తుంది, మీరు చదువుకుంటేనే సామాజిక న్యాయం రాజకీయంగా అన్ని రంగాలు ఎదుగుతారు. అందుకోసమే మనమందరం ప్రతి ఒక్కరం చదువుకోవాలి. ఈరోజు చూస్తున్నాం, గత నెల 20వ తేదీ నాడు ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను
ఎస్సీ ఎస్టీలకు ఏదైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులను కాలరాయడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక పథకం పన్నింది. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు ఒక రకంగా సజెషన్ చేస్తూనే ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీలకు ఏదైతే బంగారు కత్తి ఉందో, ఏదైతే బలమైన వ్యవస్థ ఉందో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును తారుమారు చేయాలని చెప్పి నీరుగార్చడానికి ఉట్ర చేస్తున్నది. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఈరోజు ఈ ప్రజలంతా తిరుగుబాటు చేస్తే, సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తే దేశవ్యాప్తంగా ఎంతోమంది ధర్నాలు, రాస్తారోకులు, ఎంతోమంది చనిపోతే కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి కరువిప్పు కలగలేదు. ఎంతకైనా ఈరోజు ఈ కింది వర్గాల ప్రజలు, ఎస్సీలు, ఎస్టీలు ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును ఏదైతే తప్పుడు తీర్పునిచ్చిందో సుప్రీంకోర్టు, ఆ సుప్రీంకోర్టు పునర్సమీక్షించుకోవాలి, ఇలాంటి తీర్పును వెనక్కి తీసుకోవాలని చెప్పి దళితుల పక్షాన, గిరిజనుల పక్షాన ఎస్ఎస్టీ కమిషన్గా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. విజ్ఞప్తే కాదు, మా కమిషన్ తరఫున మేము బహిరంగంగా ఇది మేము లెటర్ రాసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తున్నాం. చేసిన పని ఇప్పుడు కాదు, ఎప్పుడో ఒకప్పుడైనా ఊహించిండు. అందులో ఆర్టికల్ 3లో ఉన్న అంశంతో ఈరోజు కేసీఆర్ గారు మన తెలంగాణ ఉద్యమకారులతో పోరాడంతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. అది ఓన్లీ అంబేద్కర్ ద్వారా జరిగింది. అంటే అప్పుడే ఆయన ముందు ఊహించగలిగిండు. ముందు ముందు తక్కువ ఉన్నవారు, తక్కువ ఉన్నవారు, ఎక్కువ ఉన్నవారు అణచివేస్తారు, వాళ్ళకు న్యాయం కావాలని ఆ రోజే ఆయన చెప్పిండు. అదేవిధంగా హిందూ కోడ్ బిల్లు, మన మహిళలకు చట్టాల గురించి చాలా ఆయన చేసి, ఒక అంబేద్కర్ అనే అతను ఎస్సీ ఎస్టీ బీసీలకే కాదు, మొత్తం దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆదర్శంగా, దేశం అనేది సుసంపన్నంగా అందరు డెవలప్ కావాలి, దేశం మంచి ఉండాలనే ఉద్దేశంతో ఆయన కన్న కళలకు రూపమై రాజ్యాంగం అందులో పొందువరిసిన దానివల్ల మన అందరికి అవకాశాలు వస్తున్నాయి. అదేవిధంగా మన మిత్రులైన ఓసీలున్న, బీసీలున్న, మిగిలిన వాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీలు ఎవరు ఉన్నారో వాళ్ళని చిన్న చూపు చూడకుండా తప్పకుండా వాళ్ళని కూడా మనోళ్ళని ఆదరిస్తూ తెలంగాణ రాష్ట్రంలో దళితులు కూడా డెవలప్ అయితే చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ, జై జై. సార్కు వాయిస్ బేస్ సహకరించకపోవడం వల్ల సార్ ఒక సందేశం ఇవ్వదలుచుకున్నారు. ప్రైవేట్ స్కూల్స్ పిల్లల దగ్గర నుండి 12 నెలల ఫీజును వసూలు చేసి టీచర్స్ మాత్రము 12.5 నెలల జీతం మాత్రం ఇవ్వడం చాలా విడ్డూరకరం. కావున టీచర్స్ చేసే టీచర్స్ లేనిదే స్కూల్ లేదు, చెప్పేది టీచర్స్ కాబట్టి వెంటనే స్కూల్ యాజమాన్యాలు టీచర్స్ కు 12 నెలల జీతం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.
మీ స్కూళ్ళలో కూడా మీ స్కూల్లో ఎంత పనిచేస్తున్న ఆయన ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు 12,000 ప్రైవేట్ విద్యా సంస్థలలో సుమారుగా 2 లక్షల మంది ప్రైవేట్ విద్యలు పనిచేస్తున్నారు. సో ఎక్కడ కూడా వేసవి వేతనాలు కానీ ఈఎస్ఐ కానీ ఈపీఎఫ్ కానీ ఆరోగ్య కార్డులు కానీ 12,000 జీతాలు కానీ ఎక్కడ కూడా యాజమాన్యం చెల్లించలేదు. సో దాన్ని నిరసిస్తూ ఈరోజు మొత్తం కూడా మేము షాద్నగర్ తెలంగాణ ప్రైవేట్ విద్యా ఫోరం షాద్నగర్ కమిటీ ఆధ్వర్యంలో షాద్నగర్ పట్టణంలో ఒక భారీ ప్రదర్శన ద్వారా సమాజానికి, రాజకీయ పార్టీలకి, అదేవిధంగా ప్రభుత్వానికి, అధికారులకు అందరికీ తెలిసే విధంగా ఒక భారీ ప్రదర్శన ఏర్పాటు చేశాం. సో మా ప్రదర్శన ద్వారా ఒకటే మీ సమాజానికి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాల్సినాం అయ్యా, మరి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా 2.5 లక్షల మంది ప్రైవేట్ టీచర్లు చాలీ చాలా జీతాలతోటి ఎక్కువ పనులు పనిచేస్తూ సమాజ వికాసానికి, విద్యా వికాసానికి, తెలంగాణ అభివృద్ధికి, అదేవిధంగా భారతదేశ విద్యాభివృద్ధికి మేము కృషి చేస్తుంటే మరి ఈరోజు యాజమాన్యాలు మొత్తం కూడా మాతో వెట్టిచారు చేయించుకున్నారు, మమ్మల్ని భయభ్రాంతి గురి చేస్తున్నారు, మా శ్రమ దోచుకున్నారు, మరి మమ్మల్ని ఎవరు ఆదుకోవాలి? ఈరోజు ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? ఇలా పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు ప్రైవేట్ టీచర్ల విషయంలో శాసనమండలిలో తీర్మానం ప్రకటన జరిగింది విద్యాశాఖ మంత్రి. అదేవిధంగా ఐడి కార్డులు కానీ వారికి ఉద్యోగపత్ర ఆరోగ్య పథకం కల్పించారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మరి తెలంగాణ ప్రభుత్వం అన్నింటిలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుండేటువంటి మన ప్రభుత్వం ఈరోజు మన బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రైవేట్ టీచర్లు కూడా భాగస్వామ్యం కావాలని, కేసీఆర్ కలగిన బంగారు తెలంగాణలో మేము కూడా అడుగులు వేయాలని చెప్పేసి ఆశతో ఎంతోమంది ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఇలా తెలంగాణ ప్రభుత్వం, ఇలా విద్యాశాఖ మాత్రం మొత్తం కూడా ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించాలి. ఎందుకంటే ఇది ఒకరిద్దరి సమస్య కాదు, ఇది పెద్ద సామాజిక సమస్య. 2.5 లక్షల మంది ప్రైవేట్ టీచర్ల సమస్య, 2.5 లక్షల మంది ప్రైవేట్ టీచర్ల కుటుంబాల సమస్య. కాబట్టి ఇంత పెద్ద సమస్యని సమస్యగా, తీవ్ర సమస్యగా పరిగణించి ఇమీడియట్గా దీని మీద ఒక చర్యలు తీసుకోవాలి. మాకు న్యాయం చేయాలి, ఇమీడియట్ గా వేసవి వేతనాలు చెల్లించాలి. లేకపోతే భవిష్యత్తులో ప్రభుత్వాలు స్పందించకపోతే, రాజకీయ పార్టీలు స్పందించకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ పిలిపిస్తాం. అదేవిధంగా మొత్తం కూడా ప్రైవేట్ స్కూల్ మొత్తం కూడా బహిష్కరిస్తాం. ఎక్కడ కూడా యాజమాన్యాలు ప్రైవేట్ టీచర్ని అడగదొక్కాలని చెప్పిన, ఇబ్బంది పెట్టాలని చెప్పిన ఆ యొక్క యాజమాన్యాలకు బుద్ధి చెప్తాం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 12వ తారీఖు చివరి వర్కింగ్ డే ఉంది. బట్ అన్ని స్కూల్స్ ఈరోజు షాద్నగర్లో వర్కింగ్ జరుగుతున్నాయి చాలా వరకు. మరి ఇది ప్రభుత్వ వైఫల్యమా, లేకపోతే ప్రభుత్వ అధికారుల వైఫల్యమా, లేకపోతే యాజమాన్యాల అహంకార ధోరణి అర్థం కావట్లేదు. ప్రభుత్వాలు, విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి షాద్నగర్లో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రైవేట్ స్కూల్ నడిచేటట్టుగా చూడాలి. చాలా వరకు ఏదైతే ఇక ఉద్యోగ భద్రత కొరకు మేము ప్రైవేట్ టీచర్స్ మేమైతే పోరాడుతున్నామో ఆ పోరాటం కోసమని చెప్పేసి టీచర్లు ముందుకు వచ్చేస్తే వాళ్ళని బెదిరించేసి ఇట్లా మీటింగ్లకు పోవద్దని చెప్పేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మేము ప్రభుత్వానికి తెలియజేసేది ఒక్కటే, దయచేసి ప్రభుత్వ బడులలో ఏవైతే ఆదేశాలు పాటిస్తున్నారో అవే ఆదేశాలని ప్రైవేట్ పాఠశాలలో పాటించాలి. పాటించేటట్టు మన విద్యాశాఖ అధికారులు ఖచ్చితంగా ఈ విషయంలో చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకున్నట్టయితే మేము ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఖచ్చితంగా షాద్నగర్లో అన్ని ప్రైవేట్ టీచర్ల ఐక్యత ఆల్రెడీ జరుగుతుంది. మేము ఫర్దర్గా ఒకవేళ ప్రైవేట్ టీచర్స్ స్కూల్స్, ఈ యొక్క ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఆదేశాల ప్రకారం నడుచలేవో వాటి మీద అన్ని యొక్క స్థాయిలో ఎంఈఓ గారికి, ఆర్డీఓ గారికి మరియు జిల్లా కలెక్టర్ స్థాయి కూడా ఫిర్యాదులు ఇచ్చి ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నది. డబ్బు బలము, రాజకీయ బలం కావచ్చు, కాకపోతే మా దగ్గర ఉన్నది అంగబలం, బుద్ధి బలం. మా బలం ముందు మీ బలం పనికిరాదని ఈ సమముఖంగా తెలియజేస్తున్నాను. మీరు మారండి, మారకపోతే మా ఐక్యత ఏంటో నిరూపించి మీ యొక్క ట్రస్ట్ మనీ కానీ మీకైతే ఉన్న యూనియన్స్ పైన దెబ్బ కొట్టి మా ఉపాధి యొక్క ఐక్యత అంటే ఏంటి, మాకున్నటువంటి హక్కులను మీరు ఎందుకు కాలరాస్తున్నారు? ఈ విధంగా మనకు జీవో అనేది గవర్నమెంట్ కల్పించింది, మీరు ఎందుకు దాన్ని కాలరాస్తున్నారని నేను అడుగుతున్నాను. మీరు మారండి, మారి మా ప్రైవేట్ టీచర్ల యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో అవి సాధనలో కల్పించండి. ఇది మీరు కల్పించకపోయినట్లయితే మేము ఏ విధంగా అయితే ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నామో ఒకరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైవేట్ టీచర్లు పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు పెన్ డౌన్ చేసి మా యొక్క ఐక్యతను నిరూపించి మా పవర్ ఏందో చూపిస్తామని యజమానులకు తెలియజేస్తున్నాను. యజమానులారా, మారండి, మారి మాకు సహకరించండి. ప్రారంభిస్తున్న మన షాద్నగర్ మాజీ శాసనసభ్యులు ప్రతాపన్న గారికి, అధ్యాపకులకు, పత్రికా విలేకరులకు నేను కోరుకున్నది ఏంటంటే, స్కూల్లో ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా 12 నెలల జీతాలు ఇస్తారు కాబట్టి టీచర్లు లేని పిల్లలకు చదువు కూడా చెప్పలేరు. అలాగే ఈ స్కూల్ యాజమాన్యాలు కూడా
టీచర్ల మీద ఆధారపడే వాళ్ళు ఇవాళ డబ్బులు సంపాదించుకుంటున్నారు. అందులో భాగంగానే టీచర్ల బాగు కూడా వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళు ఒకటి గ్రహించాలి. ఒకవేళ టీచర్లు స్కూల్కి రాక పిల్లలకు చదువులు చెప్పకపోతే వాళ్ళ కాలేజీలు వాళ్ళ స్కూల్స్ కూడా నడవవు. ఎందుకంటే వాళ్ళు బేషరతుగా 12 నెలల జీతాలు వాళ్లకు కంపల్సరీ ఇవ్వాలి. వాళ్ళు ప్రతి కార్యక్రమం ఏ కార్యక్రమం చేపట్టినా వాళ్ళ వెంబడి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఉంటుంది. ప్రతాపన్న ఉంటాడు, మేము అందరం ఉంటాం. సత్యమన్నా కేశంపేట మండల పరిధిలోని చౌలపల్లి గ్రామ పంచాయతీ ఆమ్లెట్ విలేజ్ అయిన మినభవన్పల్లి గార్దుల కుంట చెరువు మిషన్లో మిషన్ కాకతీయలో భాగంగా 14,30,000 నిధులు మంజూరైనాయి. దానిలో భాగంగానే ఈరోజు పూర్కతీత పనులు, చెరువు కట్ట, రూమ్ వర్క్స్, చెట్ల వర్క్స్, దానిని ఎంపీపీ గారు, మేము, టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్, సర్పంచ్, వైస్ ఎంపీపీ మన కామారాం రెడ్డి అన్న గారు, ప్రభాకర్ రెడ్డి గారు, మర్చి అమల్ ఖాన్ గారు అందరూ దీన్ని పాల్గొనడం జరిగింది. దీని మిషన్ కాకతీయలో భాగంగా ఇంచుమించు 3వ విడత 4వ విడత ఇంతకుముందు తీసిన మిషన్ కాకతీయ మండలంలో అన్ని చెరువులను కూడా పుడికతీత పనులు చేయడం జరిగింది. దానివలన కూడా వర్షాకాలంలో భూగర్భ జలమట్టం కూడా పెరగడం జరిగింది. ఇది మంచి కార్యక్రమం. దీనిని మన ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి ఉద్దేశంతో ఈ యొక్క ఎన్నో ఏళ్ల సంవత్సరాల నుండి తీయని పనులను కేసీఆర్ గారు మంచి ఉద్దేశంతో ఈ యొక్క మిషన్ కాకతీయను ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో వలన ఈరోజు బోర్లు కూడా మంచిగా నడుస్తున్నాయి. ఇంకా వర్షాలు పడడం వల్ల ఇంకా ఇప్పటికే బోర్లు కొన్ని ఆపుతున్నాయి. కాబట్టి దీనివలన కూడా మన రైతులకు కానీ మన వాటర్ డ్రింకింగ్ కానీ ఎంతో ఉపయోగం వస్తుంది. దీన్ని కాంట్రాక్టర్ కూడా త్వరలోనే దీన్ని ప్రారంభించి మంచిగా రైతులకు అందుబాటులోకి వచ్చేస్తారని ఆశిస్తే అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. వెంకట మండలంలోని చోలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మీనమునికుంట మీనమునిపల్లికి సంబంధించినటువంటి గార్డుల కుంటలో మరి ప్రభుత్వము ఈరోజు దాదాపుగా 14,32,000 శాంక్షన్ చేయించడం జరిగింది. అదేవిధంగా మండలంలోని బైక్రంపల్లిలో కూడా నల్లవాణి కుంటకు దాదాపుగా 9,60,000 శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ రెండు పనులను కూడా ఈరోజు మరి స్థానిక ఎంపీపీ గారు, అలాగే జడ్పీటీ నరసింహరావు గారు, వైఎస్ఎంపీపీ మరియు కోఆప్షన్ మెంబరు, మరి టీఆర్ఎస్ పార్టీ పెద్దలు అందరూ కూడా అందరి సమక్షంలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి ప్రభుత్వము రైతులను దృష్టిలో ఉంచుకొని రైతులకు ఏ రకంగా అయితే మేలు జరగాలి, ఏ రకంగా అయితే ఉపయోగపడతాయి అనే రకంగా మరి రైతు ప్రయోజనార్థంలో భాగంగానే ఈరోజు మరి పెద్ద ఎత్తున 4వ విడత కూడా దాదాపుగా మన మండలంలోని అన్ని కుంటలు కూడా దాదాపుగా మరి ఇప్పటికే అయిపోయినవి. మరి మిగిలినవి కూడా దాదాపుగా అయిపోయినట్టే ఈ 2 కుంటలు తీస్తే. కాబట్టి మరి ప్రభుత్వం ఇదే కుంటలతో కాకతీయ మిషన్ కాకతీయనే కాకుండా అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి ఇప్పుడు 4 ఇప్పుడు ఇచ్చేబోయే మరి రైతు బంధు పథకము మరి ఎకరాకు 4,000 కూడా ఈ నెలలోనే మరి ప్రతి రైతుకు కూడా ప్రతి ఎకరాకు దాదాపుగా 4,000 రూపాయల చొప్పున మరి ప్రభుత్వం ఇస్తుంది. అదేవిధంగా మన మండలంలో చూసుకుంటే పెద్ద ఎత్తున ఈరోజు బీడీ రోడ్లు కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, పెద్ద ఎత్తున మరి మన స్థానిక ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారు అంజన గారు
కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కొరకు, అదేవిధంగా మన మండలం కూడా ఆయనకు స్థానిక మండలం కనుక మన మండలంలో పెద్ద ఎత్తున పనులు కేటాయించి మరి అభివృద్ధి పనులు అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఒక్కరు కూడా చేపట్టడం జరుగుతుంది. ఇంకొకటి, ఇక్కడ ఈ మిషన్ కాకతీయ పనులు అనేది చాలా ముఖ్యమైన ఉద్దేశం. భూగర్భ జలాలు అరగంటిపోయి బోరు బావులు ఎండిపోయి మంచినీటికి ఇబ్బంది పడ్డప్పుడు మన ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రత్యేకంగా ఆలోచించి ఏ విధంగా అయితే చేస్తే బాగుంటుందని చెప్పి ఈ చెరువు కుంటల పనికి శ్రీకారం చుట్టి ఇప్పటికీ 3 విడతల చెరువులను మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. ఇది 4వ విడతగా ఈ గ్రామంలో మిగిలిపోయిన కుంటలను తీసుకొని తీస్తే ఈ ఊరికి కూడా నీళ్ళు వచ్చి తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉంటుంది, సాగునీటికి ఇబ్బంది లేకుంటుందని చెప్పి మహత్తరమైన కార్యక్రమాలు చేసి మన ఎమ్మెల్యే గారి కృషితో ఈ ఊరి గ్రామాన ఇట్లాంటి కుంటలు ఎక్కడున్నా వెతికి గ్రామాన ఈ కుంటలకు బడ్జెట్ కేటాయించినందుకు మన ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారికి మరియు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒక్కటి గుర్తుంచుకోండి, కేవలం ఒక వాటర్ ప్యాకెట్ అంత నీ రక్తంతో 4 బ్రతుకుతున్నారంటే నీ బ్రతుక్కే ఒక అర్థం ఉంది. రండి.